కుక్కర్లో చేసే కీమా పులావ్కి అంత శ్రమ అవసరం లేదండి. వెజ్ పులావ్ అంత సులభంగా ఆడుతూ పాడుతూ చేసేయచ్చు. చిల్డ్ రైతా ఉంటే అదృశ్యంతే. ముందుగా నూనె నెయ్యి వేడి చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో వివరంగా ఉన్నటువంటి మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ ఖచ్చితంగా రంగు మారేంత వరకు వేపుకోవాలి. వేగిన ఉల్లిలో అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా దినుసులు, టొమాటో తరుగు వేసి టొమాటో పైన తోలు విడిపడేంత వరకు వేపండి. ఆ తర్వాత ఇందులో అరకిలో కీమా వేసి హై ఫ్లేమ్ మీద కీమాలోని నీరు ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు మధ్య మధ్యన కలుపుతూ వేపుకుంటే కీమా గడ్డలవ్వదు. ఆ తర్వాత 1.5 కప్పుల బాస్మతి బియ్యం, పుదీనా, కొత్తిమీర దండిగా వేసి మెతుకులోని చెమ్మారేంత వరకు నిదానంగా వేపండి. ఆ తర్వాత 2.5 కప్పుల వేడి వేడి నీరు పోసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విసిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి 30 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఘుమ్ ఘుమాయించేటువంటి కీమా పులావ్ తయారవుతుంది.